సెకండ్ మూవీ అండి ఇది. అండ్ సుకుమార్ గారు ఒక సూపర్బ్ ఒక స్క్రిప్ట్ రాసి నా చేతిలో పెట్టారు. అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు మీ ఈ స్క్రిప్ట్ చేయడం అంటే. అండ్ ఈ స్క్రిప్ట్లో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ స్క్రిప్ట్ హీ గేవ్ మీ సచ్ ఎ హానర్ సిట్టింగ్ అలాంగ్ విత్ సచ్ యునో లైక్ లెజెండరీ పర్సన్స్ లైక్ దిస్. సో ఆయనకి నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆయనకి నేను ఐ మీన్ లైఫ్ లాంగ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ వచ్చి ర్యాండీ సార్. రత్నవేల్ సార్కి నేను ఫస్ట్ వెళ్ళి ఒక కథ చెప్పానండి. కథ చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా ఆయన యూనో హీ యాక్సెప్టెడ్ టు డూ ద మూవీ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. అండ్ ఐఎమ్ వెరీ హానర్ టు వర్క్ అలాంగ్ విత్ ర్యాండీ సార్ అండ్ దేవి సార్ అండ్ రవి సార్ అండ్ మై ప్రొడ్యూసర్స్. అండ్ నెక్స్ట్ దేవి గారి గురించి అండి. నా ఫస్ట్ మూవీ నేను దేవి గారితో చేశాను. అండ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ద మ్యూజిక్. అండ్ వన్ మోర్ టైం ఇంకోసారి రెండో సినిమా కూడా ఆయనతో నేను చేయటం అనేది సార్ ఇట్స్ హానర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అక్సెప్టింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోర్. అండ్ నెక్స్ట్ రవి గారు, ఆర్ట్ డైరెక్టర్ రవి గారు. అండ్ హీ ఆల్సో అందరూ కూడా మీ అందరూ ఆల్ టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే బికాస్ ఆఫ్ సుకుమార్ సార్ స్క్రిప్ట్ అండి. ద స్క్రిప్ట్ విచ్ హ్యాస్ గివెన్ టు మీ అండ్ సచ్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ ఎవ్రీ వన్, ఇప్పుడు ఆల్ టెక్నీషియన్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ మై ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ అందరూ కూడా ఈరోజు ఇంత హ్యాపీగా ఇంతలా చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ విచ్ హ్యాస్ గివెన్ టు మీ. అండ్ ఇస్ ఫ్రాంక్లీ మళ్ళీ చెప్తాను సార్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్, హోప్ ఆయన ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ ఐఎమ్ గోన్ రీచ్. ఒక ప్రీవియస్ ఒక మూవీ చేశాను నేను, ఆర్య 2 ఒకటి, అప్పటి నుంచి ఆయన పరిచయం. అనుకోకుండా ఒకరోజు స్క్రిప్ట్ చెప్పారు, అది చాలా ఎక్స్ట్రీమ్లీ మంచి సబ్జెక్ట్ అండి అది. దానికి ప్రతాప్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం రత్నవేల్ గారు, దేవీస్ ప్రసాద్ గారు వీళ్ళందరూ దీన్ని ఈ స్క్రిప్ట్ని ఎలా స్క్రీన్ మీకు తీసుకురావాలనే దానికి చాలా బ్యాక్ బోన్ అనమాట వీళ్ళిద్దరూ. సో నేను కూడా ఈ స్క్రిప్ట్కి అంటే ఇది స్మాల్ మూవీ, ఇది ఈ స్మాల్ మూవీని ఎంత పెద్ద మూవీ చేయాలనుకునే టార్గెట్లో ఉన్నాం ఇప్పుడు ముగ్గురమే. ఐ హోప్ ఇది మంచి సబ్జెక్ట్ వచ్చి అందరికీ ఒక మంచి మూవీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ గోన్ బి గుడ్ అని. అండ్ యా, ప్రతాప్ గారితో మేము కరెంట్ సినిమాకి వర్క్ చేస్తాం అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ర్యాపు అండ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ మిస్టర్ ప్రతాప్ అగైన్. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాట్స్ ఫర్ ది ఫిల్మ్. ఇంకా చెప్పాలంటే యా, రవి గారు మాట్లాడి ఇంత బాగా మాట్లాడారు. రవి గారి గురించి ఆయన చాలా న్యాచురల్గా ఆ డైరెక్షన్ చేస్తారు. చూడండి ఆయన కండ్లు కూడా మజిల్స్ అయి ఉన్నాయి కదా, ఐ కూడా ఇది నాట్ రియల్ దేవర్ సెట్, ఆయన సెట్ వేసుకుని వచ్చారు. అది ఎంత న్యాచురల్గా ఉంది చూడండి, అంతే ఈ సినిమా కూడా అంతే న్యాచురల్గా చూపించిపోతున్నారు. అండ్ రత్నవేల్ గారు, నీ నోట్ సే అబౌట్ ఐమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రత్నవేల్ సార్. సో వీర్ ఆల్ గోన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. జనరల్గా నేను వెనవ ఎనీబడి స్టార్ట్ చేసే ఇది చిన్న ఫిల్మ్ అని అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ కాల్డ్ ఎ స్మాల్ ఫిల్మ్ అండ్ బిగ్ ఫిల్మ్. ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి అ వెరీ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు సుఖుబాయ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ సబ్జెక్ట్ నేను విన్నాను చాలా ఎప్పుడులాగే సుఖు సబ్జెక్ట్ లాగే చాలా వెరైటీగా విచిత్రంగా డిఫరెంట్గా ఉంది. అండ్ వన్ థింగ్ ఐమ్ డామ్ ష్యూర్ ఇస్ దట్ బోత్ హీరో రాజ్ అండ్ హీరోయిన్ షీనా ఇస్ డెఫినెట్లీ గోన్ గెట్ వెరీ గుడ్ నేమ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ గాట్ పర్ఫార్మెన్స్ చాలా మంచి స్కోప్ ఉంది. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు స్క్రిప్ట్ ఓన్లీ. 10 years బ్యాక్ వెన్ ఐ కేమ్ టు డూ తెలుగు ఫిల్మ్ విత్ సుకు, ఐ టోల్డ్ ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ డూ దిస్ మూవీ, అదర్వైస్ ఐ వాంట్ డూ దిస్ మూవీ. ఐ లిసన్ టు ఆర్యా, ఇట్ వాస్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్, స్టన్నింగ్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ అ బిగ్ బ్లాక్ బస్టర్. అగైన్ వెల్ సుకు ఇస్ ప్రొడ్యూసింగ్, వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ మోర్ దెన్ దట్ ఐఎమ్ ఎ ప్యాషనేట్ ఫిల్మ్ లవర్. I go on the script's merit only. This cinema, Sukku told me, you just listen to the script. If you like, you do. Otherwise, I'm not going to compel you. But if you're there, I'll be very happy, he told me. I listened to Pratap narrating my script. It's a very good script. Immediately, it'll be okay. But the reason is, I choose my films. This film is a very good film, I feel. And then it's very happy to be with a part of same Sukku, me, Devi Sri Prasad. We've been working for the past 10 years together. Meendra Garu, you know, he's a very good art director. This is the first time working together. And we have a very young hero and a heroine. Raj, the Uyala Jampala fame. And the heroine is new. So, young team, Sheena. So, we hope to do a good job. Thank you. Firstly, Sukumar Gariki, Thomas Gariki, Vijay Gariki, Pratap Gariki, Andariki, thanks a lot. And
నాకు ఇది మామూలు ఆపర్చునిటీ కాదు. అండ్ ర్యాండీ గారు, రవీందర్ గారు, దేవిశ్రీ గారు కళ్ళు కూడా అనుకోలే ఆపర్చునిటీ వస్తుందని ఒకే మాట చెప్తా. పెద్ద పెద్ద వాళ్ళు అందరు కలిసి చిన్న సినిమా చేస్తున్నారు, చిన్న అండి చాలా పెద్ద సినిమా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొజెక్ట్ అండ్ యూ నో ఐఎమ్ లైక్ ఆనర్డ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ టు లైక్ హ్యావ్ టు లైక్ వర్క్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ పీపుల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. And I will like make a very good effort and do like my best, and I hope, like I really wish that this film does really 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 well, and I would like to thank everybody for giving me this opportunity and believing in me and having faith in me. And I would like to thank everybody sitting here and all of you people for coming and you know, making it so special and making this occasion so special. Thank you. ఒక ముగ్గురు చిన్నపిల్లం, సాధారణంగా ఫ్రెండ్షిప్ అనేది చిన్నతనంలో ఉంటుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి సరే ఆడుకుందాం అంటే ముగ్గురు రెడీ అయిపోతారు వెంటనే, ఓకే లెట్స్ ప్లే అని. అంటే ఇంకా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ దానికి విలువ, ఇంకా స్నేహానికి ఒక వాల్యూ ఇస్తారు అంటే ఇంకా మీరు నమ్మలేరు. కానీ దేవి అండ్ రత్నాల గారు ఇద్దరు ప్రూవ్ చేశారు నిజంగా. అంటే చిన్నపిల్లలా బిహేవ్ చేశారన్నమాట. ఒక సినిమా చేద్దామంటే సరే చేద్దాం మరి. సో ఫస్ట్ స్క్రిప్ట్ నచ్చింది, ఇద్దరికి నచ్చింది. నేను స్క్రిప్ట్ ఎక్కించపరచట్లేదు, కానీ అంతమించి ఇంకేమైనా చెప్పాలంటే నేను ఇంకా ముందు ముందు ఒక బిగ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ కాబట్టి నేను కొంచెం మాటలు దాచుకుంటున్నాను అప్పటి వరకుని. అంత ఎమోషన్ నాకు వీళ్ళిద్దరు సంబంధించి అయితే నాకు అంత ఎమోషన్ ఉంది అనమాట. ఈ సినిమాకి రాజు ఒక హీరో అయితే మొత్తం ముగ్గురు హీరోలు, ఈ సినిమాకి ముగ్గురు హీరోలు రత్నవేల గారు, దేవి, రాజ్. సో నిజంగా నేను అంటే కొన్నిసార్లు ఎలా చెప్ థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంటారు, ఏదో ఊరికే ప్రధానంగా అంటుంటారేమో అనుకుంటాను. అంటే నిజంగానే రావేమో మాటలు చెప్పడానికి, అలా చెప్పని పరిస్థితిలో ఉన్నాను నేను. యాక్చువల్గా వీళ్ళిద్దరు పర్సనల్గా వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. ఇద్దరి నుంచి ఒకే ఫార్ములాలో రెండు డైలాగులు చెప్తాను. ఎట్లా అంటే అంటే ఇద్దరికి సంబంధించి ఒకే ఎమోషన్ ఉంది కాబట్టి. దీనికి సంబంధించిన అంటే ఎందుకు ప్రపంచంలో మాటలు ఉన్నాయి, అన్ని పాటల్లో ఎందుకు లేవు, జనాలు ఎందుకు అనవసరంగా మాటలతో ఉంటున్నావు ఇంకా. సో దేవి ఉంటే అందరితో నేను పాటలతోనే మాట్లాడగలను. ఇంకా రత్నాల గారి గురించి చెప్పాలంటే ఆయన కెమెరాలోంచి కాకుండా నేను ఈ ప్రపంచాన్ని అప్పుడప్పుడు చూడగలుగుతున్నాను చూసారా, అది చాలా బాధగా ఉంది. సో ప్రపంచం అంతా ఆయన కెమెరాలోంచి చూడాలి. రాజ్ ఎంత ఉత్సాహం అంటే ఇలా సినిమానగానే తను ఒక చిన్న అంటే నేను జస్ట్ నేను పర్సనల్ కాల్ అని కూడా చెప్పకూడదు యాక్చువల్గా, ఇన్విటేషన్ కూడా లేదనమాట. సో వెంటనే జల్ అయిపోయి ఈ సినిమా చేద్దాని ఉత్సాహం అంతా. హీస్ వెరీ గుడ్ గాయ్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. నేను ఉయ్యాల జంపలు చూశాను, తన ఫ్యాన్ అయిపోయాను నిజంగా. అంటే ఒక పర్ఫార్మెన్స్తో ఒక అబ్బాయి మొత్తం స్క్రీన్ అంతా ఆక్రమించేయగలని చూపించాడు. డెఫినెట్గా రాజు ఈ సినిమా నీకు మంచి సక్సెస్ కావాలని నాతో పాటు, నా సక్సెస్తో పాటు కోరుకుంటున్నాను. నెక్స్ట్ థామస్ ఈజ్ మై బ్రదర్, బ్రదర్ లాంటివాడు ఇంకా చెప్పాలంటే. అంటే ఈ సినిమా సంబంధించి ప్రతిదీ కూడా తనే వెన్నుముక, ప్రతి దగ్గర నుండి చూసుకుంటూ హీ సపోర్టెడ్ మీ లాట్ అనమాట. సో థామస్ థ్యాంక్ యూ. అండ్ మై బ్రదర్ విజయ్, సో అంటే చిన్నప్పటి నుంచి పెంచాడు నన్ను, అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ నేను ఆయన దగ్గర చేతిలో నేను మనీ తీసుకుంటాను, ఒక రూపాయి కావాలని ఆయన ఇస్తాడు నాకు. తను ఈ సినిమాతో ప్రొడ్యూస్ అవుతున్నాడు, చాలా హ్యాపీగా ఉంది. సుకుమార్ గారితో 15 ఇయర్స్గా పరిచయం ఉందండి. నాకు సినిమాలు చేయాలని ఒక ఉండేది కోరిక, కానీ సుకుమార్ గారితో సినిమా చేయాలని చెప్పేసి ఇప్పుడు డ్రీమ్లో కూడా అనుకోలే. ఎందుకంటే నాకు తెలిసి అంత గ్రేట్ పర్సన్తో నేను సినిమా చేయడానికి పాసిబుల్ కాదని మేబీ సబ్ కాన్షియస్లో ఉందేమో. బట్ ఈ సినిమాకి నన్ను ప్రొడ్యూసర్గా ఆయనతో పాటు ఆయన విజన్లో నాకు ఒక భాగం ఇచ్చి ఇవాళ నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు మీ ముందు, చాలా హానర్డ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అని. ద మోస్ట్ అదృష్టవంతమైన ప్రొడ్యూసర్ నేను, అండ్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అండ్ యాజ్ వీ స్టార్టెడ్ ట్రావెలింగ్, ప్రతాప్ మై బ్రదర్, అగైన్ 15 ఇయర్స్గా పరిచయం, సేమ్ ప్లేస్లో ఉన్నాము, కలిసి పెరిగాము. అండ్ హీ ప్రపోజ్ మీ టు సుకుమార్ గారు ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ప్రతాప్. అండ్ చాలా చాలా కష్టపడి చేస్తున్నాడు. అండ్ యాజ్ వీ స్టార్టెడ్ ట్రావెలింగ్ నాకు ఒకరోజు సుకుమార్ గారు షాక్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఒకరోజు పిలిచి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు, రత్నవేల్ గారు సినిమా చేయడం కానీ యాక్సెప్ట్ చేశారన్నారు. నేను షాక్ అయిపోయాను. 4 డేస్ అసలు నాకు నిద్రలేదు. అసలు నిజమా
బిలీవ్ చేయాలా లేదా అసలు నిజమా అని నేను 3-4 సార్లు అడిగాను. ఆయన లేరు ఫోన్లో చెప్పారు, ఎమ్మటే వెళ్ళిపోయాను, ఆయన ఇంటికి వెళ్ళిపోయి నిజమా మీరు చెప్పేది ఆమె అసలు ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. ఆ తర్వాత రవీంద్ర గారు అగైన్ సారీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ. షెడ్యూల్ 16th నుంచి అండి, ఈ మంత్ 16th నుంచి స్టార్ట్ చేస్తున్నాము అండ్ కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ జనవరి 1st week వరకు. అండ్ ఆల్మోస్ట్ వీ హోప్ టు ఫినిష్ ద ఫిలిం బై జనవరి 1st weekend అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ప్లాన్ చేయాలండి. ఇంకా హోప్ఫుల్లీ ఫెబ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, డిపెండింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ వీల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ.